వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గిరిజన భవన్లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విచ్చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సమాజంలోని వృద్ధులను చిన్నచూపు చూడడం బాధాకరమని, సమాజంలో ఇటువంటి పెద్దవారు కుటుంబానికి తప్పనిసరిగా ఉండాలని ఆమె అన్నారు. పిల్లలను క్రమశిక్షణలో మంచి బుద్ధులు తెలియజేయడం వీరు వల్లే సాధ్యమని తెలిపారు. జిల్లాలో వృద్ధులు చేసిన సేవలకు వారిని సాలవుతో సత్కరించారు. జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న మరి వృద్ధులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి వృద్ధులు అనగానే సమాజంలో ఈ రోజున చాలామంది కొంత చిన్న చూపు ఉండడం అనేది మనం చూస్తున్నాం. అంటే తల్లిదండ్రులుగా వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసి పెంచి ఈ రోజున పెద్ద చేసి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఈ రోజున వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబంతో కలిసి వృద్ధులైన తల్లిదండ్రులను కానివ్వండి అత్తమామలను కానివ్వండి కొంత వివక్షతకు గురి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని ఈ రోజున అంటే ప్రభుత్వమే ముందుకు వచ్చి వాళ్ళకి ఒక చట్టాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ అండగా ఉండడం జరుగుతుంది. ఈ రోజున చాలామంది వృద్ధులుగా ఉన్నవాళ్ళు పేదరికంతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ జీవనం గడపలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూసి ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు వచ్చి వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండడం జరిగింది. అన్ని విధాలుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ వృద్ధుల గురించి ఆలోచించి వాళ్ళకి అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ వయసును కూడా 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించడం జరిగిందండి. ఈ రోజున వాళ్ళు పొందుతున్న పెన్షన్ కూడా పెంచడం జరిగింది. అంటే గతంలో 2000 తీసుకునే వాళ్ళు ఈ రోజున 2250 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెరుగుతుంది. అట్లా ఈ టర్న్లో 3000కు పెరుగుతుంది. అయితే ఈ రోజున వాళ్ళు అనుభవిస్తున్న ఇబ్బందులు అంటే శారీరకంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నా లేదా వాళ్ళ ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు వాటికి సపోర్ట్గా ఈ రోజున ప్రతి చోట వృద్ధులకు ఒక ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆర్టీసీ బస్సుల్లో కానివ్వండి లేదా హాస్పిటల్స్లో కానివ్వండి వృద్ధులకి ఒక ప్రయారిటీ ఇస్తూ వాళ్ళకి సెపరేట్ కౌంటర్స్ పెట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున వాళ్ళకి అవసరమైన అంటే కొంత వృద్ధాప్యంలో నడవడానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు వాళ్ళకి మా డిపార్ట్మెంట్ నుండి వాళ్ళకి వాకింగ్ స్టిక్స్ కానివ్వండి ఇంకా అలా కూడా నడవలేని వాళ్ళకి వీల్ చైర్స్ కానివ్వండి అలానే వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వినికిడి పరికరాలు ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి విషయంలో అడుగడుగునా కూడా ప్రభుత్వం ఈ రోజున వృద్ధులకు అండగా ఉంటుంది. అంటే ఎవరైనా వృద్ధులుగా ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చూడట్లేదు లేదా వాళ్ళ పిల్లలకి తమ ఆస్తి రాసిచ్చిన తర్వాత కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారని ఏదైనా ఫిర్యాదు ఆర్డీఓకి కానీ కలెక్టర్ కానీ ఇచ్చినట్లయితే వెంటనే ప్రభుత్వం వారి తరఫున స్పందించి వారికి న్యాయం చేసే విధంగా